बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्य आत्मलकु विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठ आत्मलकु दिव्य आत्मलकु आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बाबूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागतम। ई रोज मनं 668 लाइव एपिसोड लो గోప గోపికల యొక్క వైకుంఠ యాత్ర అనగా హ్యావ్ ఫెయిత్ అండ్ లవ్ టువర్డ్స్ గాడ్ లైక్ ది గోపీస్ ఆఫ్ బృందావన్ అంటే బృందావనంలోని గోప గోపికల యొక్క ప్రేమ మరి వారి యొక్క విశ్వాసము గురించి మరి గోప గోపికలకు వైకుంఠ దర్శనం కృష్ణుడు ఎలా చేయించాడు అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాము. ఇక్కడ ఉపరాం స్థితి అని అంటే ఈ శరీరమే నాది కాదు అన్నప్పుడు శరీరానికి సంబంధించినవన్నీ నావి ఎలా అవుతాయి? అందుకని దీన్నే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటూ ఉంటారు. బ్రహ్మే శాశ్వతంగా ఉండేది అంటే లైట్ స్వరూపం, ఆత్మ పరమాత్మ స్వరూపం. ఈ జగత్తు స్థూలమైన ప్రపంచం అంతా కథమైపోయేదే అనేది. ఇక్కడ ఇంకా ఋషభ దేవుని పొందినటువంటి ఉపరాం స్థితి ఎగ్జాంపుల్గా ఆయన స్టేజ్ని మించింది ఇంకెవరు పొందలేదు అనగా, ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో జ్ఞానం తెలియకుండా అతీతంగా ఉంటూ తపస్సు చేస్తూ ఉన్నారే అనుకోండి, ఈ ఋషభ దేవుడు అడవిలో తపస్సు చేస్తున్నారు, అడవికి నిప్పంటింది కానీ ఆయనకి తెలియదు. ఆ నిప్పు దావానలాగా తన తాక వచ్చి తన శరీరాన్ని కూడా దహించి వేస్తుంది. శరీరం చివరికి నిప్పు అంటుకొని భస్మం అయిపోయింది. ఆయన అగ్ని ఏంటో ఆయనకి తెలియలేదు. అంటే ఆయన తపస్సులో సమాధి స్టేజ్లో ఆ విధంగా ఉపరాం స్టేజ్లో ఉన్నాడు. దీని ఉపరాం స్టేజ్ యొక్క పరాకాష్ఠ స్థితి అంటారు. ఇలాగే సన్యాసులు కానీ సాధువులు కానీ సాధనలో ఉంటూ గృహస్థంలో ఉంటూ ఏమీ తెలియకుండా ఉపరాం స్టేజ్లో ఉన్నట్లయితే వారు చాలా ప్రశంసనీయంగా వాళ్ళ స్థితిని పొందినట్లే. సనాతన ధర్మంలో కూడా ఇలాంటి మహాత్ముల యొక్క ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చాలా ఉన్నాయి. శరీరం మొత్తం చెద పురుగులు తినేస్తున్న సమాధి స్థితిలో కూర్చున్నటువంటి వారు ఉపరాంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. మనం సాధన ఎలా ఉండాలి అనేది కూడా. ఇంకొకటి, అంతిమ సమయంలో మన స్టేజ్ ఎలా ఉండాలి అనే దానికి, ఒక సజ్జనుడి దగ్గర ఒక రామచిలక ఉండేది. దానికి రోజు కూడా హనుమాన్ చాలీసా రామాయణ పద్యాలు దోహేలు నేర్పుతూ ఉండేవాడు అతను. చక్కగా అది రోజు కూడా రామాయణ పద్యాలను వర్లి వేస్తూ చిలక పలుకులు పలుకుతూ ఉండేది. ఒకనొక సమయంలో పిల్లి వచ్చి దాన్ని పట్టుకుపోయినప్పుడు అది ట్రా ట్రా అంటూ ఏడుస్తూ విలపిస్తూ ఉన్నది. అది చూసినటువంటి ఆ సజ్జనుడు బోరు బోరున ఏడవటం బిగించేశాడు. ఇది తెలిసినటువంటి గ్రామస్తులు చిలక పోయిందని ఏడవకండి, మేము ఇంకొక చిలకను తీసుకొని ఇస్తాము తీసుకొని వస్తాము అని అన్నారు. అప్పుడు ఆ సజ్జనుడు చెప్పాడు, నేను కూడా రోజు రామాయణము పద్యాలు నేర్చుకొని చదువుతూనే ఉంటూ ఉంటాను రామచిలకలాగా. కానీ రామచిలకను పిల్లి పట్టుకున్నప్పుడు అది అంతా రామాయణాన్ని మర్చిపోయింది. దాని యొక్క ఒరిజినల్ భాషలో ట్రా ట్రా అంటూనే ఏడుస్తూనే చనిపోయింది. అదేవిధంగా నన్ను కూడా యమభటులు వచ్చి తీసుకొని వెళ్ళేటప్పుడు నేను నా జ్ఞానం మొత్తాన్ని మర్చిపోయి నా పరిస్థితి ఇలాగే ఉంటుందా అనే చింతన పట్టుకున్నది అని అంటూ ఉన్నారు. అంటే తత్వ జ్ఞానం
యొక్క స్వరూపం జ్ఞానమును పక్కాగా చేసుకుంటే అంతిమ సమయంలో భగవంతుడు తప్ప ఇంకెవరూ కూడా కనిపించరు. అంటే దీన్ని చింతన చేయటము, ఆ స్వరూపంలోకి ఉండటము అనేది గొప్ప విషయము. నోటితోటి పలకటం కాదు, మానసిక స్థితి ధారణ స్వరూపము అనేది ఉండాలి. కాబట్టి మానవుడు నోటితోటి మంత్ర జపాలు కాకుండా మనసుతోటి స్వరూపంలో ఉంటూ ధారణ స్టేజ్లో ఉండాలి అనేటువంటిది ఇక్కడ విషయము. ఇక్కడ ఒక సైన్స్ యొక్క రిపోర్టు, అనగా నాసా వాళ్ళు 5000 వర్డ్స్ సోలార్ సిస్టమ్స్ను కన్ఫర్మ్ చేసి చెప్తూ ఉన్నారు. ఇది భలే సైన్స్ వాళ్ళకి పెద్ద షాకింగ్ న్యూస్గా ఉండవచ్చు, కానీ సనాతన ధర్మశాస్త్రాల్లో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని, అనంత కోటి శివుళ్ళు ఉన్నారు, అనంత అనంత మహేశ్వర్లు, అనంత అనంత విష్ణువులు, బ్రహ్మలు ఉన్నారని ఎప్పుడో చెప్పారు. ఇక భూమి పైన ఉన్న సంస్థలు కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకనంటే ఇప్పటి వరకు సైన్స్ వాళ్ళు ప్రూఫ్ ఇస్తేనే నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని నాస్తికులు ఉంటూ ఉంటారు. కాబట్టి సైన్స్ ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రూఫ్ చేసి చూపిస్తూ ఉంది. కాబట్టి ఇక సైన్స్ పరిశోధనలు సైన్స్ ఆధ్యాత్మికానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటూ ఉంటాయి. ఇకపోతే మనం ఆ టాపిక్లోకి వెళితే, ఈరోజు గోప గోపికలు వైకుంఠ యాత్ర ఎవరు చేయించారు? కృష్ణుడు. జ్ఞాన దర్శనంతో ఆయన. అయితే ఇక్కడ ఈ విషయంలోకి మనము వివరంగా టాపిక్లోకి వెళ్దాము. గోప గోపికలు కృష్ణుడితోటి ఎంత ప్రేమను పెంచుకున్నారో, ఎంత ఆనంద స్థితిలో ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. వారి ప్రేమ విశ్వాసమే ఇక్కడ ముఖ్యం. భగవంతుడు యొక్క పేరు అన్నీ కూడా సర్వశ్రేష్టమైనవి, అన్నీ నామాలు. ఆయన యొక్క ధామాలన్నీ కూడా పరమ పవిత్రమైనవే. ఆయన స్వరూపాలు అన్నీ కూడా ధ్యానం చేయుటకు యోగ్యమైనవే. ఇక ఏదైతే మాధుర్య వ్రజ బృందావనంలో స్వరూపము స్థితి ఉంటుందో అది వైకుంఠంలో కూడా లేదు అనేది ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. మాధుర్యం యొక్క అధికత కారణము వ్రజభాషలో అంటే బృందావనంలో వైకుంఠం కంటే శ్రేష్టమైన స్థితి, ఆనందము, ప్రేమ ఉన్నది అని. ఇది దీనికి సంబంధించిన ఒక లీల శ్రీమద్ భాగవతంలో శ్రీ గర్గ సంహితలో రాయబడి ఉన్నది. ఒకసారి నందబాబా ఏకాదశి యొక్క వ్రతం చేశారు. రెండో రోజు ద్వాదశి స్నానము, సంధ్యావందనం అవన్నీ చేయాలి, భోజనం స్వీకరించాలి అనే సిద్ధాంతం ఉంటుంది కదా. ఏకాదశి వ్రతం పూర్తి కాగానే నెక్స్ట్ రోజు రాత్రి ద్వాదశి మధ్యరాత్రిలో గోపాలులు, గ్వాలలు అంటే గోపాలుల గోల్ని కాసే వాళ్ళందరితో పాటు యమునా నది స్నానం కోసం వెళ్ళటం జరిగింది. అయితే నందబాబాకు అది తెలియదు, అది అసురుల వేళ. ఆ సమయంలో స్నానం చేయటం యమునా జలంలో ప్రవేశించటం నిషేధం అని. రాత్రి 10 గంటల నుండి ప్రాత సమయం మళ్ళా తెల్లవారుజామున 3:30 గంటల వరకు మాత్రం స్నానం నిషిద్ధం అన్నమాట. అది రాక్షస గడియలు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ ఆ జలంలో దేవత వరుణుడు యొక్క సేవకుడు ఆయన్ని పట్టుకొని వరుణ లోకంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నందబాబా మునిగిపోయాడు
ప్రాణం కోల్పోయాడు అని గోపాలులు తెలుసుకొని గోలగోలగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. నీవే ఏదన్నా చెయ్యాలి, నీ మీద నమ్మకంతో నేను మేము మీ దగ్గరికి వచ్చాము కృష్ణ కన్నయ్య. నీ తండ్రి నీ ఎలాగైనా సరే వాపస్ తిరిగి తీసుకొనిరా. నీవు ఎప్పుడూ కూడా మా గురించి ఎన్నో చేశావు, ఈసారి ఈ భయాన్ని నీ దూరం చెయ్యి అని అన్నారు. శ్రీకృష్ణుడికి తెలుసు ఇది వరుణ సేవకుడి యొక్క లీల అని. అందరినీ కూడా సావధానపరిచి తను వరుణ లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ వరుణపురి చాలా విశాలమైనటువంటి కోటలాగా ఉన్నది. ఆ వరుణ కోటను భస్మం చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కార్యక్రమాన్ని చూసి అక్కడి లోకపాలకుడైన వరుణుడు కృష్ణుణ్ణి స్తుతి చేయనారంభించాడు. ఏమని అంటే, శ్రీకృష్ణ చంద్ర నమస్కారం. పరిపూర్ణత పరమాత్మ, అసంఖ్యాక బ్రహ్మాండాల భ్రమణ పోషణ చేసేటువంటి గోలోకపతి నమస్కారము. చతుర్వ్యూహ రూపంలో ప్రకటితమయ్యి తేజోమయ శ్రీహరికి నమస్కారము. చతుర్భుజాలతోటి రూపంలో కనిపించినటువంటి శ్రీహరికి నమస్కారం చేస్తూ స్తుతి చేస్తూ ఉన్నాడు. సర్వ తేజస్వరూపం, మీ యొక్క పరమేశ్వర స్వరూపానికి నమస్కారం. సర్వస్వరూపం, మీ యొక్క పరబ్రహ్మ స్వరూపమునకు నమస్కారము అని. వరుణదేవుడు ఈ విధంగా కృష్ణుణ్ణి స్తుతి చేయటం తోటి స్తుతి చేస్తూ, నా యొక్క మూర్ఖుడైన సేవకుడు ఈ పొరపాటు చేశాడు, దీని కొరకు నేను మిమ్మల్ని క్షమా భిక్ష కోరుకుంటూ ఉన్నాను, నేను మీ యొక్క శరణులోకి వచ్చేశాను, నన్ను రక్షించండి స్వామి అని అంటం జరిగింది. అక్కడ లోకపాలకుడైనటువంటి వరుణుడి యొక్క స్తుతి విన్న శ్రీకృష్ణుడు ప్రసన్నుడయ్యాడు. మరియు నందబాబా, నువ్వు సజీవంగా వ్రజమండలానికి బృందావనానికి తీసుకొని రావటం జరిగింది. ఇక నందబాబా వరుణ లోకంలో చూసినది చాలా ఆశ్చర్యం కలిగింది. లోకపాలకుడైన వరుణుడు తన పుత్రుణ్ణి శ్రీకృష్ణుని యొక్క చరణాలలో వంగి వంగి నమస్కారం పెడుతూ ఇంత గొప్ప స్తుతి చేశాడు, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అంటూ నందబాబా గోప గోపికలు తన యొక్క జాతి సోదరులకు వరుణ లోకంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రభావాన్ని వర్ణన చేస్తూ చెప్తూ వచ్చాడు. నేను వరుణ లోకానికి వెళ్ళాను, అక్కడ వరుణదేవుడు కృష్ణుని సాక్షాత్ భగవంతుడుగా కీర్తించాడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మన లల్లాగా ఉన్నవాడు నిజంగానే సాక్షాత్తు భగవానుడా అని. గోపగోపికలు ఎప్పుడైతే ఇవన్నీ విన్నారో వారి యొక్క మనసులో కూడా ఉత్సుకత జాగృతమైనది. శ్రీకృష్ణుడు భగవంతుడు అయితే మనందరినీ కూడా తన యొక్క ఈ మాయాతీతమైన స్వధామం చూపిస్తే బాగుండు. అంటే ఆయన నిజంగా భగవంతుడైతే మనందరినీ కూడా మాయాతీత స్వధామం తన వైకుంఠాన్ని చూపిస్తే బాగుండు అనే కోరికను వెళ్ళబుచ్చారు. శ్రీకృష్ణుడు వెనకాల పడ్డారు. కన్నయ్య, నీవు లోకపాలకునితో పూజించబడిన సాక్షాత్ భగవంతుడివే, వైకుంఠ లోకాన్ని మాకు దర్శింప చేయవా అని. ఏ జలాశయంలో కృష్ణ పరమాత్మ అక్రూరుడికి తన యొక్క స్వస్వరూపాన్ని చూపించాడు, ఆ బ్రహ్మవరద భగవంతుడు ఆ గోప గోపికలను అక్కడికి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ వాళ్ళందరినీ కూడా ఆ నదిలో స్నానం చేయమని మునగమన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అన్నాడు, అచ్చా ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా కళ్ళు మూసుకోండి ఒకసారి అని అన్నాడు. మరుక్షణంలోనే అందరూ కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడ్డ శంఖ చక్ర గద పద్మాలతోటి విరాజమానమైన వనమాలతో సుశోభితమైన అసంఖ్యాక సూర్యుల సమానంగా తేజస్వరూపంగా ఉన్న శ్రీకృష్ణుడు శేష నాగుపైన శయ్య పైన పండుకొని ఉన్నాడు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. ఇది చూసి సీదాసాదాగా సాధారణంగా ఉండే గోపగోపికలు పరస్పరము చెవులు కొరుక్కుంటూ, అరే కనిపిస్తున్నది మన కన్నయ్యలాగే ఉన్నాడే, కానీ ఈయనకి నాలుగు చేతులున్నాయేంటి అని. మన కన్నయ్య దగ్గర శంఖు చక్ర గదాకమల పుష్పాలు లేవు కదా, మురళి మ్రోగించేవాడు మనమందరము ఆయన దగ్గరనే ఉన్నాము, మనము క్రింద నిలబడ్డాము, ఆయన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక్క క్షణంలో నే ఇంత మార్ప, మనం మనతో ఒక క్షణం కూడా మాట్లాడటం లేదే. వైకుంఠంలో వ్రజధామం లాగా ప్రేమ అనేది లేదే. బృందావనంలో ప్రేమ కురిపిస్తూ ఉన్నటువంటి వాతావరణం ఉండేది, అక్కడ లేదే. మర్యాద మన్ననలు ఉన్నాయి అనుకుంటూ గోప గోపికలు ఈ విధంగా చెవులు కొరుక్కోవటం చూసినటువంటి భగవంతుడు గదాధారి పార్షదులకు కోప్పడుతూ, అరే వానర మనుషులారా సైలెంట్ అయిపోండి, ఇక్కడ మాట్లాడవద్దు, మీరు శ్రీహరి యొక్క సభ ఎప్పుడూ చూడలేదా అని. ఇక్కడ పరమాత్మ దేవాది దేవుడైన శ్రీహరి విరాజమానమై ఉన్నాడు. మీ అందరి యొక్క పరమాత్మ అయిన దేవాది దేవుడైన శ్రీహరి విరాజమానమై ఉన్నాడు. వేదాలు ఆయన గుణాలను కీర్తన చేస్తూ ఉన్నాడు అని గద్దించాడు. గోపగోపికలు గొల్లవాళ్ళ అందరూ కూడా పరస్పరం ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. ఇక్కడ మాట్లాడటం కూడా నిషిద్ధమేనా నిషేధమా? కన్నయ్య దగ్గర అయితే మనము చేరుకోలేమా అనుకుంటూ, ఇక అరే భయ్యా మనము వైకుంఠానికి వచ్చి చాలా తప్పు పని చేశాము, ఇక్కడ కన్నయ్య కృష్ణ కన్నయ్య నాలుగు చేతులు వాడుగా అయిపోయారు, మనకు చాలా దూరంగా వెళ్ళి కూర్చున్నాడు, మన దగ్గరికి రావటం లేదు, మన ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాం. మనం బృందావనాన్ని మించిన సుఖదాయకమైన శ్రేష్టమైన లోకం ఇంకొకటి లేదు, ఎందుకంటే బృందావనంలో కన్హయ్య మనకు సఖుడు, మనతో పాటు బంతి ఆడుకుంటూ ఉంటాడు, గుర్రంలాగా అయ్యి తిరుగుతూ ఉంటాడు సవారీ చేయొచ్చు ఆయన మీద కూర్చొని. ఇక్కడ అన్ని ఆపదలే, నిలబడాలి కూడా కష్టమే, మాట్లాడను మాట్లాడకూడదు. నిజంగా మనం వైకుంఠంలోకి వచ్చి చాలా తప్పు చేశాం, చాలా పొరపాటు అని పశ్చాత్తాపట్టమే తప్ప ఏం లేదు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. భగవంతుడైతే అంతర్యామి కదా, ఎప్పుడైతే మరి
చతుర్భుజ రూపంలో శ్రీకృష్ణుని చూసినటువంటి గోప గోపికలు బాధపడుతూ వెంటనే అందరూ కలిసి కృష్ణుడితో పాటు బృందావనానికి తిరిగి వచ్చేశారు. ఇక బృందావనానికి వచ్చినటువంటి గోప గోపికలకు ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ వైకుంఠానికి వెళ్ళి మనం ఏమి చేశాము, అసలు అక్కడ ఏమి ఉంది, ఏం చెయ్యాలి మనం వెళ్ళి, అక్కడ యమునా నది లేదు, గోవర్ధన పర్వతము లేదు, వంశవృక్షము లేదు, నికుంజ బృందావనం వంశీవట్ నందబాబా యశోద వారి యొక్క గోవులు ఏమీ లేవు అక్కడ. వ్రజ అంటే బృందావనంలో ఉన్నటువంటి మట్టి యొక్క సుగంధితము సుగంధము కూడా అక్కడ లేనేలేదు. ఇక్కడ గాలిలో సుగంధము, నీళ్ళల్లో సుగంధం ప్రవహిస్తూ ఉంది. అక్కడ నెమలి లేదు, హంస లేదు, నాచము లేదు. అక్కడ కన్నయ్య యొక్క వంశీధున్ మురళి బాసురి వినేదీ లేదు. నందబాబా పుత్రుణ్ణి వదిలి మనము వైకుంఠానికి ఎందుకు వెళ్ళాలి, మనకి ఇక వైకుంఠం వద్దు. ఎక్కడైతే ఈ యొక్క కుంజు లత మంద సుగంధం అనేది లేదో, కోకిల హంస నెమలి బాసురి ఏమీ లేదో, అక్కడ ఏమున్నట్టు ఇంకా ప్రేమ పులకితమైన రోమాంచక మనసు లేనేలేదు అంటూ, వారే ఈ బృందావనము ఎంత భాగ్యం చేసుకుంది, మనం ఎంత ధన్యులము, పరమాత్మ శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యం మనం పొందాము ఇక్కడ సకుడు రూపంలో సఖారూపంలో. ఇంత మహత్యం యొక్క భాగ్యము ఎవరు చేయగలరు, ఇంత సుఖపడేటువంటి ఆనందాన్ని అనుభూతి పొందేటువంటి భాగ్యము అవకాశము బృందావన వాసులకు తప్ప అన్య దేవతల యొక్క భాగ్యంలో లేనేలేదు అని అనుకుంటూ ఉన్నారు. ఇక వ్రజవాసీలు ప్రేమ అంతా కూడా కృష్ణుడిపైనే కేంద్రీకృతమై భగవాన్ శ్రీకృష్ణుడే వారి జీవితంగా, వారి కార్యంగా, వారి లక్ష్యంగా, ఆయన యొక్క లీలలనే వీరు ఆనందపడుతూ చూస్తూ సుఖము శాంతంగా ఆనందంగా ఉంటూ ఉన్నారు. ఇకప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు, వ్రజవాసి వల్లభ సదా మేరా జీవిత పర్యంతము నాతో పాటే ఉంటారు. ప్రపంచం మొత్తాన్ని, ప్రపంచం మొత్తం ఎవరినైతే అవినాశి పరబ్రహ్మ అని అంటూ ఉన్నారో, వారు ఈ యొక్క బృందావనంలో ఇంటింట బొమ్మ అయ్యి పూజించబడుతూ ఉంటాడు. ఈ యొక్క బృందావనమే మూడు లోకాల కంటే కూడా అతీతమైనది. దీనితో వారు శ్రీకృష్ణుడనే సుఖ రాశిని పొందారు. ఎక్కడైతే సుఖం లభిస్తూ ఉందో అదే బృందావనము, అదే వైకుంఠము, అదే ఆనంద నిలయం. సుఖం అనేది భాగ్యశాలి ఆత్మలకి పరమ సుఖం పరమానందం అనేది లభిస్తూ ఉంటుంది. అది వైకుంఠంలో కూడా లేదు అంటూ ఇలాగా
ఆనందపడుతూ ఉన్నారు. ఈ విధంగా గోప గోపికల యొక్క ఆనందము గోపాలునితోటి ఉన్నది. నెక్స్ట్ దీనిలో కృష్ణ పరమాత్మ గీతోపదేశము కేవలం యుద్ధ భూమిలోనే ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయం గురించిన విషయము మనం తర్వాత తెలుసుకుందాము. ఇక్కడ కొంతమంది వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం మనము తెలుసుకుందాము. ఏదైతే బ్రహ్మాస్త్రము అంటూ పూర్వకాలంలో యుద్ధ సమయంలో రామాయణ మహాభారత సమయంలో ఉపయోగించారు, అవి చాలా భయంకరమైనటువంటి డేంజరస్ వెపన్స్, అస్త్రశస్త్రాలు. ఎందుకు ఈ విధంగా ఇవి ఉపయోగించడం జరిగింది అని అడుగుతూ ఉన్నారు. ఏదైతే అర్జునుడు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వారందరూ కూడా బ్రహ్మ అస్త్రశస్త్రాలు లాంటి గొప్ప దివ్య అస్త్రశస్త్రాలను కలిగిన వాళ్ళే. ఇవి సామాన్యులెవ్వరికీ కూడా లభించేవి కాదు. ఎంతో గొప్ప తపస్సు చేస్తేనో బ్రహ్మ, శంకరుడు, దేవతలు వారికి ఇచ్చినటువంటి దివ్య అస్త్రశస్త్రాలు. బ్రహ్మాస్త్రము మించినటువంటి గొప్ప అస్త్రం ఇంకొకటి లేదు అంటారు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించటమే కానీ మళ్ళా ఉపసంహరించటం అనేది తెలియని వాళ్ళు ఉన్నారు. ఇది ఒకసారి వదిలితే అది భూమినే కాదు సమస్త బ్రహ్మాండాన్ని కతం చేస్తూ ఉంది. ఇది తెలియక శంకరుడి యొక్క అంశావతారం అయిన అశ్వత్థామ పాండవుల యొక్క వంశాన్ని నాశనం చెయ్యాలి అని, బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో పెరుగుతున్న వంశాన్ని నాశనం చెయ్యాలని వదిలాడు. అంశావతారాలకు కూడా ఉన్నది లిమిటెడ్ జ్ఞానము అని తెలుస్తుంది. బ్రహ్మాస్త్రశస్త్రాలు, దివ్య అస్త్రశస్త్రాలు మంత్రాలతోటి ఉచ్చరించటంతో వచ్చేవి. ఇది చాలా పవర్ఫుల్ మంత్రాలు కనుక పవర్ఫుల్ అస్త్రాలు. కానీ వీటిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది కొద్దిమందికే తెలుస్తుంది. కానీ యుద్ధము అనగానే జయాపజయాలు, మహిమ, వారి యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవటానికి స్వార్థంతో, ఈర్ష అసూయలతోటి ఎన్నెన్నో దుర్వినియోగం చేశారు. అయితే వారి దగ్గర ఈ మంత్రశక్తి పరమాత్మ ఉన్నంత వరకే పనిచేసింది. మీకు తెలుసు అర్జునుడు కూడా కృష్ణుడు నిర్యాణం చెందే ముందు ద్వారక నుండి రాణులను, స్త్రీలను, అంతఃపుర స్త్రీలను తీసుకొని హస్తినాపురానికి వెళ్తున్న సమయంలో మధ్యలో బీలులు, కొండజాతి వాళ్ళు వారి మీద ఆక్రమించి దోచుకున్నారు. ఎంతోమంది స్త్రీలను ఖరాబ్ చేశారు. ఆ సమయంలో ఆయన దగ్గర ఎన్నో దివ్య అస్త్రశస్త్రాలు ఉన్నా ఏ మంత్రము జ్ఞాపకము రాలేదు, ఏది కూడా ఉపయోగపడలేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? సమయం అనుసారంగా వాటి పవర్స్ సమాప్తమవుతాయి. పరమాత్మ ఉన్నప్పుడే అవి ఉపయోగపడ్డాయి అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, విభిన్న పురాణాలలోనూ ఉపనిషత్తుల్లోనూ భూలోక, పితృలోకం, కిన్నెరలోకం ఇవన్నీ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు ప్రశ్న. ఈ లోకాలు ఫస్ట్ ఉండేవి, విభిన్న పురాణాల్లో కూడా వీటి గురించి వర్ణన చేశారు. ఇవన్నీ సూక్ష్మ లోకంగానే వర్ణించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లేయర్స్ లాగా ఇప్పుడు ఉండిపోయినాయి. అక్కడ వేరు వేరు ఆత్మలు ఉన్నారు. ఫస్ట్ లాగా ఇవి నడవటం లేదు అని చెప్తున్నారు అన్నయ్య. నెక్స్ట్, పూర్వకాలంలో అంటే పూర్వ సత్య త్రేత యుగాలలో, ద్వాపర యుగంలో కూడా పశుపద పక్షాదులు మానవుల్లాగా మాట్లాడుకునేయని, వాళ్ళు కూడా
మనుషుల్లోగా ఉండేవాళ్ళని ఉండేది. మరి ఈ సమయంలో కూడా అలాంటి జీవ జంతువులు ఉన్నాయా అని, ఆ భాష తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి ఆత్మలు లేరు, ఇలాగ మానవ భాషలో మాట్లాడుకోవటం కూడా లేదు. సమయానుసారంగా అన్నీ కూడా కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి. రాక్షస, దైత్య, అసురు లాంటి ఆత్మలు ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నారు. ఎలాగా అంటే, అప్పటి వారి శరీరాన్ని పరివర్తన చేసుకొని వదిలేసి 84 లక్షల యోనుల్లో తిరుగుతూ ఉన్నారు. భూమి మీద కొంతమంది రూప పరివర్తన చేసుకొని ఉన్నారు. వారి సంస్కారాలను బట్టి వారు జాతిని ఇక్కడ నిర్ణయించటం జరుగుతుంది. భూమి పైన వారందరూ కూడా దేవత అంశలతోటి జన్మ తీసుకున్నారు. ఆ కాలంలో జాంబవంతుడు, వానరులు లాంటి వాళ్ళు అనుకనేవి మాట్లాడుతూ ఉండేవి మనుష్య భాషలో. ఆ ఆత్మల్లో ఆ శక్తి ఉండేది. ఇప్పుడు కాలానుగుణ్యంగా శక్తిలో పరివర్తన వస్తుంది కాబట్టి ఇప్పుడు లేవనే చెప్పవచ్చు. తరువాత ఇంకొక ప్రశ్న, బాపూజీ రేసెస్ వేయటము అంటూ చెప్తూ ఉండేవాళ్ళు, దీని అర్థం ఏమిటి అని. బాపూజీ ఆత్మల పైన రేసెస్ వేసేయండి అంటూ ఉంటారు. ఇది సూక్ష్మంగా ఆయా వ్యక్తులకు ఆత్మ పవర్ని, వైబ్రేషన్స్ ఇచ్చి పెంచటము, పవర్ని పాస్ చేయటం లాంటిది, ప్రేరణ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది పవర్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, సంకల్పాల పవర్, సంకల్పాల సేవ అని అర్థమవుతూ ఉంది. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు లైవ్ వీడియోలు, మా దివ్య సందేశాలు, పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్, స్పెషల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ యొక్క జ్ఞానం ద్వారా అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందవచ్చు. మా ప్లేలిస్ట్లోకి వెళితే కూడా మీకు వీడియోలు కనపడతాయి. మీరు జ్ఞాని ఆత్మలుగా అయ్యి జ్ఞాన రహస్యాలను పొందండి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు.